वेलकम टू अवर न्यू चैनल मी तो मी श्रवंती कृष्ण ई रोज ना वीडियो चूडबोतुन्नारु मा किचन ऑर्गनाइजेशन टूर नेनु एट्ला ऑर्गनाइज चेसुकुन्नानो मीकु चूपिस्तानु। सो मादी बेसिकली एल शेप्ड किचन अंडी, ओपन किचन उंटदी अंड मेमु लेफ्ट साइड वच्चेसरिकी फ्रिज प्लेस चेसामु, डबल डोर फ्रिज अंड फ्रिज मीद कोन्नि मैग्नेट्स स्टिक चेसानु विथ ब्यूटिफुल कलर्स। ఈ ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ వచ్చేసి అమెజాన్ లో తీసుకున్నాను 200 పీసెస్ విచ్ ఇస్ ఆఫ్ వెరీ లో కాస్ట్ అన్నమాట। మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను। చాలా బాగుంటాయి, వెరీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, కలర్స్ కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తాయి మా ఫ్రిజ్ మీద। అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఒక నోట్బుక్ ప్లేస్ చేశాను, ఒక పెన్ ప్లేస్ చేశాను టు నోట్ డౌన్ ది ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సీజర్ ప్లేస్ చేసుకున్నాను కొంచెం ఇమిడియట్ గా ఏమన్నా పార్సెల్స్ ఏమొచ్చినా కట్ చేసుకోవడానికి। అండ్ పైన వచ్చేసి ఒక బ్యూటిఫుల్ రోజెస్ ఫ్లవర్ బొటిక్ బుకెట్ లాంటిది ప్లేస్ చేశాను। ఇది మేము యాక్చువల్లీ హైదరాబాద్ చార్మినార్ సైడ్ దగ్గర తీసుకున్నాము। అండ్ ఫ్రిజ్ టాప్ మీద వచ్చేసరికి ఇక్కడ నేను ఒక బ్యూటిఫుల్ మ్యాగ్నెటిక్ ప్లానర్ పెట్టుకున్నాను। ఇది మ్యాగ్నెట్ మాట, ఇట్లా స్టిక్కర్ లా ఉంటుంది, జస్ట్ ఫ్రిడ్జ్ కి ఇట్లా స్టిక్ అయిపోతుంది। అండ్ యాక్చువల్లీ ఇది నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఇది వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ లేనప్పుడు ఐ యూస్ టు ఆర్గనైజ్ ఫర్ ద ఎంటైర్ వీక్, ఏ డేనా ఏ మీల్ ప్లాన్ చేసుకోవాలి, ఏది లంచ్కి ఏది డిన్నర్కి అని, సో దట్ నాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇది నేను తీసుకున్నాను। అండ్ ఇక్కడ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సో మీల్ ప్లాన్స్ ఏమీ నేను చేయటం లేదు, జస్ట్ రిమైండర్స్ నోట్ చేసుకుంటున్నాను జస్ట్ ఏమైతే టాస్క్ ఉన్నాయో, సో దట్ మీ అండ్ మై హస్బెండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్। అండ్ ఇక్కడ మీకు పెన్తో కూడా వస్తుంది, 3 స్కెచ్ పెన్స్ మార్కర్స్ ఇస్తాడు, ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను। సింపుల్గా మీరు దీంతో నోట్ చేసుకుంటే సరిపోతుంది। అండ్ దీనికే డస్టర్ కూడా ఎరేజర్ కూడా ఇచ్చాడు, సో దట్ యూ కెన్ రబ్ అండ్ పెన్తో కాకుండా సెపరేట్గా కూడా ఒక డస్టర్ ఇచ్చాడు। సో ఇదంతా కలిపి మీకు హార్డ్లీ 400 ఆర్ 350 చేంజ్కి వచ్చింది అమెజాన్ డీల్స్లో నేను తీసుకున్నాను। అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను, కింద ఒక చైర్, దిస్ ఈజ్ కిడ్స్ చైర్ అన్నమాట, యాక్చువల్లీ ఐకియాలో అవైలబుల్ ఉంటుంది, ఇది 350 కాస్ట్ ఉంటుంది ఐకియాలో, ఆన్లైన్లో కావాలన్నా మీరు ఇప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు, ఇది చాలా బాగుంటాయి, బ్రైట్ కలర్స్తో వస్తాయి। అండ్ దీనిపైన ఒక లైవ్ ప్లాంట్ పెట్టాను, స్నేక్ గార్డ్ ప్లాంట్ అంటారు, ఇంటీరియర్ ప్లాంట్ అన్నమాట ఇది। అండ్ ఇది వచ్చేసి ఒక సిరామిక్ పాట్, ఈ పాట్ నేను వచ్చేసి టోలీ చౌకీ రోడ్ సైడ్ ఉన్న షాప్ దగ్గర తీసుకున్నాను। అండ్ పైన వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కోట్ని పెట్టాను, దిస్ కిచెన్ ఈజ్ సీజన్ విత్ లవ్, బేసికల్లీ ఐ లవ్ దిస్ టైప్ ఆఫ్ కోట్స్, ఎందుకు అంటే మన కిచెన్లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక లైవ్లీ ఫీలింగ్ వస్తుంది అండ్ కిచెన్లో కుకింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఇంకా వస్తుంది ఇట్లాంటివి చూసినప్పుడు। అండ్ దీని పక్కన వచ్చేసి ఒక పెయింటింగ్ పెట్టాను, ఇది నేనే చేశానండి, యాక్చువల్లీ ఇదేంటి అంటే కెచప్ బాటిల్, కెచప్ బాటిల్ని ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్తో చేశాను అండ్ దీస్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఒక బంచ్ని ఇట్లా ప్లేస్ చేశాను, జస్ట్ ఏ నార్మల్ ట్రై చేశాను అంతే, నాట్ ఐఎమ్ రియల్లీ ఏ పెయింటర్ బట్ సింపుల్ ఒక ట్రై చేసినాను। అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది కబోర్డ్ కింద ఓపెన్ ప్లేస్లా ఉంటుంది, దీన్ని ఏం చేసినాను అంటే నేను ఇక్కడ ఒక మిక్సర్ ప్లేస్ చేశాను అండ్ ఆ మిక్సర్ కింద ఏం చేశాను అంటే ఒక టైల్తో ప్లేస్ చేశాను, ఎందుకు అంటే ఈ మార్క్స్ ఏమీ ఈ గ్రెనైట్ స్టోన్ మీద పడకుండా ఉండడానికి ఒక టైల్ తీసుకొని ఆ టైల్ మీద ఇవన్నీ ప్లేస్ చేశాను। అండ్ ఈ బాస్కెట్ వచ్చేసి ఐకియాలో తీసుకున్నాను, విచ్ ఈజ్ ఆఫ్ 99 రూపీస్, చాలా బాగుంటుంది ఈ బాస్కెట్, ఇప్పటికి కూడా అవైలబుల్ ఉంది ఐకియా ఆన్లైన్ షాపింగ్లో। అండ్ ఇందులో నేను బేసికల్గా వచ్చేసరికి స్నాక్స్తో పెట్టుకుంటాను, ఫిల్ చేసుకుంటాను అండ్ దాని పక్కనే మిక్సర్ ఉంది। అండ్ ఈ బాస్కెట్ వచ్చేసరికి స్పెషల్లీ ఫర్ పికిల్స్ అన్నమాట, పికిల్స్ ఏమన్నా ఉంటే పెట్టుకుంటాను అండ్ ఇట్ కమ్స్ విత్ హ్యాండర్ ఉంటుంది దీనికి, ఈ ఇది ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే మనం పుల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న ఎలక్ట్రిక్ బాయిలర్ తీసుకున్నాను, మోస్ట్ ఆఫ్ ద హోమ్స్ నౌడేస్ దే ఆర్ యూజింగ్ ద ఎలక్ట్రిక్ బాయిలర్, చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అండ్ ఆటోమేటిక్ ఆఫ్ ఉంటుంది,
ఇట్లా ఉంటుంది. మీకు స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న వెంటనే ఆటోమేటికల్గా ఆఫ్ అయిపోతుంది ఎగ్ బాయిల్ అయిన వెంటనే. అండ్ ఇది వైర్ ఇంత లెంత్ ఉంటుంది. అండ్ ఈ చివరిని వచ్చేసి నేను ఒక చిన్న రోల్ లాంటిది పెట్టుకున్నాను జస్ట్ ఫర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఫ్రూట్ బాస్కెట్ పెట్టాను ఏమన్నా ఫ్రెష్ ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి. అండ్ దిస్ ఇస్ అండ్ ఆ చివర వచ్చేసి నేను ఒక మళ్ళీ ఒక ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేశాను. ఇది బాదం బాటిల్, యాక్చువల్లీ హెరిటేజ్ వాళ్ళది. వన్స్ బాదం బాటిల్ తాగేసినాక దీన్ని ఒక ఫ్యాబ్రిక్ పెయింటింగ్తో మండల్ ఆర్ట్ అంటారు దీన్ని, దీన్ని సింపుల్గా ఇట్లా డిజైన్ చేశాను. అండ్ ఒక మనీ ప్లాంట్ని రీప్లేస్ చేశాను. వెన్ఎవర్ ఐ ఫీల్ లైక్ ఎంట్రింగ్ ఇన్ టు కిచెన్ ఇట్ గివ్స్ మీ ఎ ఫ్రెష్ లుక్ అన్నమాట ఇట్లాంటి వాటిని అన్నీ చూసినప్పుడు. అండ్ మోస్ట్ ఆఫ్ మై కిచెన్ కౌంటర్ టాప్ మీద ఏమీ లేకుండా చూసుకుంటాను, ఎందుకంటే నా కౌంటర్ టాప్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటేనే చాలా నచ్చుతుంది. క్లమ్జీగా చేసేసుకొని అన్ని గ్రైండర్స్ మిక్సర్స్ అన్ని ప్లేస్ చేసుకోవడానికి నాకు ఇష్టం ఉండదు. అందుకే నా కౌంటర్ పార్ట్ చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ నేను ఇన్సైడ్ పెట్టుకోవడానికి చూస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక కబోర్డ్ షెల్ఫ్ వచ్చింది గ్లాస్ది. దీంట్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద నేను గ్లాస్ ఐటమ్స్ పెట్టుకుంటాను. ఇట్లా 3 షెల్ఫ్స్ ఇచ్చినారు. అండ్ టాప్ షెల్ఫ్ వచ్చేసి ఒక సెరామిక్ బౌల్స్ పెట్టాను. యాక్చువల్లీ ఇది మా బ్రదర్ ఎంగేజ్మెంట్లో గిఫ్టెడ్ మాకు. సో ఈ బౌల్స్ 3 సెట్స్ ఉంటాయి, యాక్చువల్లీ 3 బౌల్స్ ఒక సెట్ కింద ఉంటుంది. ఇది కావాలి అంటే మీకు హోమ్ సెంటర్లో కూడా దొరుకుతుంది, ఇప్పటికి కూడా అవైలబుల్ ఉంది. అండ్ సెకండ్ షెల్ఫ్ వచ్చేసరికి అన్నీ స్నాక్ ఐటమ్స్ పెట్టుకున్నాను. ఇవి ఏంటి అంటే బేసికల్గా హోమ్ సెంటర్ నుంచి తీసుకున్న జార్స్, విచ్ ఈజ్ ఆఫ్ 1 లీటర్ కెపాసిటీ. చాలా బాగుంటుంది ఈ గ్లాస్ జారు. 6 గ్లాస్ జార్స్ నాకు తెలిసి 800 చేంజ్ అట్లా వచ్చింది, చాలా రీజనబుల్. ఇప్పటికి కూడా ఆఫర్స్ ఉన్నాయి హోమ్ సెంటర్ యాప్లో, మీకు కావాలంటే ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. బట్ ఇది ప్లాస్టిక్ క్యాప్, బట్ చాలా హాలో ఉంటుంది, చాలా డెప్త్ ఉంటుంది అన్నమాట. సో దట్ మీరు ఇట్లా కూడా పోసుకొని చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇది నేను స్నాక్స్ కోసం తీసుకున్నాను, ఇట్లా స్నాక్స్ పెట్టడానికి అని చెప్పేసి. అండ్ కింద వచ్చేసరికి మనకి మేషన్ జార్స్ అంటారు వీటిని, అండ్ జ్యూస్ గ్లాసెస్ అవన్నీ పెట్టుకున్నాను, కప్స్ అవన్నీ. సో దట్ ఈజీగా అవైలబుల్ ఉంటుంది, గ్లాస్ జార్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను కింద ప్లేస్ చేసుకున్నాను. ఇది ఇక్కడ వచ్చిన షెల్ఫ్. అండ్ నెక్స్ట్ కమ్స్ టు మై పల్సెస్ షెల్ఫ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా నా పల్సెస్ షెల్ఫ్. ఇది మోస్ట్లీ ఇవన్నీ గ్లాస్ జార్స్ అండి, పైనవన్నీ స్టీల్ జార్స్. మేము ఫస్ట్ ఫ్యామిలీ పెట్టిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ నేను కానీ మా హస్బెండ్ కానీ తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే మా కిచెన్ కానీ మా ఇంట్లో కానీ మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ గ్లాస్ ఆర్ స్టీల్ మాత్రమే యూజ్ చేయాలి అని మేము అనుకున్నాము. వీ షుడ్ నాట్ యూస్ ప్లాస్టిక్ అండ్ మినిమైజ్గా యూజ్ చేయాలి అనుకున్నాము. సో అందుకనే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఫస్ట్ టైం తీసుకున్నప్పుడే మేము గ్లాస్ అండ్ స్టీల్ జార్స్ మాత్రమే తీసుకున్నాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ పల్సెస్ వేసుకున్నాను నేను, కందిపప్పు మినప్పప్పు అట్లాంటివన్నీ. సో ఈ గ్లాస్ జార్స్ నేను ఎక్కడ తీసుకున్నాను అంటే అమెజాన్లో తీసుకున్నాను. ఎయిర్ టైట్ కంటైనర్స్ ఇవి, అసలు ఎయిర్ అనేది లోపలికి వెళ్ళకుండా మీకు ఇక్కడ రబ్బర్ బ్యాండ్ లాంటిది కూడా వస్తుంది. సో దట్ చాలా టైట్ ఉంటుంది అండ్ ఫుడ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, మెత్తబడ్డము అట్లాంటివి ఏమీ ఉండదు. సో ఈ 6 సెట్ వచ్చేసి మీకు 1200 అట్లా పడింది. కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ దీని వెనకాల ఏంటి అంటే స్టీల్ జార్స్ వస్తాయి. ఈ స్టీల్ జార్స్ నేను అన్ని మొత్తము సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను. సో ఇవి నాకు కనిపించవు కాబట్టి సో నేను ఏం చేశాను అంటే దీని మీద ఒక A4 షీట్తో స్కెచ్ పెన్తో రాసి స్టిక్ చేశాను అన్నమాట. సో దట్ నాకు ఎందులో ఏది ఉంటుందో ఈజీగా తెలియడానికి, ఇడ్లీ రవ్వ అట్లా. స్టీల్ జార్స్ అన్నీ నేను మొత్తం సనత్ నగర్ అగ్రోమక్ స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది అగ్రోమక్ చాలా ఫేమస్, సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో ఎవరన్నా అడిగితే చెప్తారు. సో పైన వచ్చేసి ఈ గ్లాస్ జార్స్ లాంటివి అన్నమాట, స్టీల్ జార్స్ ఇవి. ఈ స్టీల్ జార్స్ చాలా విజిబుల్గా ఉంటాయి,
కొత్తగా కిచెన్ పెళ్ళయి కొత్తగా కిచెన్కి ఎంటర్ అయ్యే వాళ్ళకైతే ఇది చాలా ప్రిఫరబుల్. నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటారు, ఏ ఐటమ్ అన్నా సరే త్వరగా తీసుకొని కుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎక్కువ స్టోరేజ్ ఉన్న పల్సెస్ పెట్టుకుంటాను, మోస్ట్లీ పోహా కానీ మురుమురే కానీ అట్లాంటివి. ఇవి 3 సెట్, ఆ 3 సెట్ నేను డీమార్ట్లో తీసుకున్నాను. సో ఇది నా పల్సెస్ ర్యాక్. సో నెక్స్ట్ కమ్స్ మై స్పైసెస్ ర్యాక్. స్పైసెస్ అంటే మొత్తం చిల్లీ పౌడర్ కానీ ధనియా పౌడర్ కానీ అన్నీ బిలో పెట్టుకున్నాను, ఎందుకంటే ఇవి రెగ్యులర్గా యూస్ చేసేవి అండ్ నాకు హ్యాండీగా ఉంటుందని నేను ఇక్కడ ప్లేస్ చేశాను. మోస్ట్ ఆఫ్ యూ నో దట్ ఈ గ్లాస్ జార్స్ చాలా చాలా ఫేమస్ అండ్ చాలా చీప్ అండ్ బెస్ట్ కూడా ఎక్కడన్నా దొరుకుతున్నాయి, హోమ్ సెంటర్, ఐకియా, డీమార్ట్ ఎక్కడన్నా మీకు తెలు ఐ మీన్ కనిపిస్తాయి. ఏంటి అంటే 400 రూపీస్, 399 రూపీస్ అట్లా ఉంటాయి. సో ఇది చాలా హ్యాండీ ఉంటాయి, చాలా ఫ్రీగా కూడా యూస్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఏంటంటే డిఫరెన్షియేట్ చేసుకోవడానికి నేను ఇట్లా చేసినాను. యాక్చువల్లీ ఇది మా కజిన్ సిస్టర్ ఐడియా. సో ఏ ప్యాకెట్ మీద అయితే వచ్చిందో ఆ లేబులే దాన్ని నీట్గా కట్ చేసి డిఫరెన్షియేట్ చేసుకోవడానికి నాకు, సో అది స్టిక్ చేసేసింది అన్నమాట, సో దట్ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి. పైన వచ్చేసి మళ్ళీ గ్లాస్ జార్స్లో ఇక్కడ చిల్లీ పౌడర్, వీట్ ఫ్లోర్, పుట్నాల పప్పు, పల్లిపప్పు ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ 4 జార్స్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను, 300 రూపీస్ డీల్స్లో వచ్చింది నాకు. అండ్ ఈ సైడ్ యాక్చువల్లీ ఇది పికిల్స్ కోసం అని తీసుకున్నాను, యాజ్ ఆఫ్ నౌ పికిల్స్ అవైలబుల్ లేవు కాబట్టి నేను ఇట్లా వేరే ఏదన్నా పెట్టుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మళ్ళీ స్టీల్ జార్స్ కనిపిస్తాయి. ఈ స్టీల్ జార్స్లో ఏంటి అంటే మోస్ట్లీ బిర్యానీ స్పైసెస్ అన్నీ పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇది వచ్చేసి టాప్ విజిబిలిటీ ఉండదు, ఎందుకు అంటే మా ఓల్డ్ హౌస్లో ఏంటంటే వర్టికల్ షెల్ఫ్స్ ఉండేవి. సో ఇది నేను అక్కడ ప్లాన్ చేసుకొని తీసుకున్నాను, ఎందుకంటే పైన కనిపిస్తాయి కాబట్టి. వేరేజ్ ఇక్కడ హారిజెంటల్ వచ్చినాయి కాబట్టి నేను గ్లాస్ జార్స్ ప్రిఫర్ చేశాను. ఇవి కూడా నేను సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను, ఈచ్ 70-80 రూపీస్ అట్లాగా కాస్ట్ పడింది నాకు. అండ్ బ్యాక్ సైడ్ అన్నీ మోస్ట్లీ బిర్యానీ స్పైసెస్ మాత్రమే ఉంటాయి, ఎందుకంటే వెరీ రెగ్యులర్గా ఏం యూస్ చేయం కాబట్టి బ్యాక్ పెట్టేసుకున్నాము. అండ్ ఈ గ్లాస్ జార్స్ చాలా చాలా హ్యాండీ ఉంటాయి, చేతికి సరిపోతాయి మనకు కరెక్ట్గా, జారడం కానీ ఏం ఉండదు, చాలా స్టిఫ్ ఉంటుంది, చేతికి హ్యాండీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ టు మై ఆయిల్ సెక్షన్ అండ్ టీ షుగర్ సెక్షన్. ఇది వచ్చేసి నేను మళ్ళీ ఆగ్రోమెక్లోనే తీసుకున్నాను, సనత్ నగర్లో. సో ఇందు మీద మరీ అంత విజిబుల్గా ఏం కనిపించాం మనకి, జస్ట్ ఏదో కొంచెం డెకరేటివ్గా అనిపించడానికి టీ అండ్ షుగర్ అని రాసి ఉంటుంది. అండ్ పైన వచ్చేసి గ్రౌండ్ నట్ ఆయిల్, వెరీ ఫ్రీక్వెంట్గా ఏం యూజ్ చేయను కాబట్టి నేను పైన పెట్టేశాను. అండ్ కింద వచ్చేసరికి ఇట్లాంటి ఒక స్టాండ్ నేను తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ ఇదివరకు ఎర్లియర్ పైన పెట్టుకునేదాన్ని పోపుల డబ్బా, సో అది కొంచెం హ్యాండీగా లేదు అని చెప్పేసి ఇట్లాంటి స్టాండ్ నేను అమెజాన్లో రివ్యూస్ చూసి ఇది బాగుంది అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడైతే చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇది మోస్ట్ చాలాసార్లు యూస్ చేస్తాం కాబట్టి డైలీ కిచెన్లో. సో ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ దీనికి ఇట్లా రాడ్స్ లాగా కూడా వస్తాయి, మనం ఏదన్నా ప్లేస్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతం కిచెన్ టవల్ ఒకటి, ఐ మీన్ టిష్యూ రోల్స్ ఒకటి అండ్ ఇట్లా పెట్టుకున్నాను. అండ్ కింద వచ్చేసరికి ముందు చెప్పినట్టుగా నా కిచెన్ కౌంటర్ టాప్ మీద చాలా మినిమల్ థింగ్స్ ఉండాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఈ ఆయిల్ జార్స్ కింద పెట్టేస్తే మచ్చలు పడుతుంది ఏమో అని చెప్పేసి నేను ఇట్లాంటి ఒక స్టాండ్ తీసుకున్నాను. ఈ స్టాండ్ పైన 2 ఆయిల్ కంటైనర్స్ పెట్టాను, ఒకటి హోమ్ సెంటర్ నుండి, ఒకటి అమెజాన్ నుండి, 500 ml కెపాసిటీ. అండ్ దీని పక్కన వచ్చేసరికి మనకి నైఫ్ స్టాండ్ ఒకటి బ్యూటిఫుల్గా ఉంటుంది, వుడెన్ వాళ్ళ వన్. మీరు కావాలి అనుకుంటే దీన్ని పెయింట్ చేసుకోవచ్చు, ఏమైనా డిజైన్ అది వేసుకోవచ్చు, బట్ అమెజాన్లో మాత్రం ప్లెయిన్ వస్తుంది. మొత్తం 5 నైఫ్ సెట్స్ ఉంటాయి అండ్ ఒక సిజర్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది, మనకి చాలా షార్ప్గా కూడా ఉంటాయి నైఫ్స్, చాలా రీజనబుల్ కాస్ట్కి కూడా వచ్చింది నాకు. అండ్ ఈ 2 ఆయిల్ కంటైనర్స్ మాత్రం 500 ml కెపాసిటీ. కింద నేను ఇట్లాంటి కోస్టర్స్ ప్లేస్ చేశాను, ఎందుకంటే గ్రీజీగా దీనికి అంటుకోకుండా ఉండడానికి ఇట్లాంటి కోస్టర్స్ మీద ప్లేస్ చేసుకున్నాను.
అండ్ కింద వచ్చేసి ఒక కోస్టర్ సెట్. ఇది హోమ్ సెంటర్ నుండి తీసుకున్నాను. ఇది చాలా చాలా బాగుంటాయి. హ్యాపీనెస్ డిజైన్తో లాంచ్ చేశారు. మోస్ట్లీ హ్యాపీనెస్ ఈజ్ అవర్ పర్ఫెక్ట్లీ కంఫర్టబుల్ సైలెన్సెస్. ఇట్లాంటి ట్యాగ్స్ అన్నీ ఉంటుంటాయి. కప్స్ ఉంటాయి, సాసెస్ ఉంటాయి, ప్లేట్స్ ఉంటాయి, అన్ని హ్యాపీనెస్ డిజైన్స్తో హోమ్ సెంటర్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ రిలీజ్ చేశారు. చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఇట్లాంటివి. అండ్ పక్కన వచ్చేసి ఒక చిన్న టైమర్ తీసుకున్నాను. ఎందుకు అంటే కిచెన్లో చేస్తున్నప్పుడు మనకు టైం తెలియదు కాబట్టి, సో ప్లాన్ చేసుకోవాలి కాబట్టి, నేను బోత్ వర్క్ అండ్ హోమ్ మేనేజ్ చేయాలి కాబట్టి ఇట్లాంటి టైమర్ ఒకటి పెట్టుకున్నాను. ఇది ఐకియా నుండి తీసుకున్నాము. ఇది ఎటువైపు ఉంటే అటువైపు ఇట్లా వస్తుంది, టెంపరేచర్ వస్తుంది, టైం వస్తుంది, అండ్ స్టాప్ క్లాక్ వస్తుంది, అండ్ అలారం కూడా వస్తుంది. ఇది చాలా బాగుంటుంది, రీజనబుల్, 399 రూపీస్కి. ఐకియాలో ఇప్పటికి కూడా అవైలబుల్ ఉన్నాయి, మీరు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాట్ ఒకటి ప్లేస్ చేశాను. ఎందుకంటే చాలా కంఫర్ట్ ఉండాలి, మనం నించొని ఎక్కువ సెట్ చేస్తాం కాబట్టి కంఫర్ట్ ఉండాలి, అండ్ మరకలు అవి పడకుండా ఉండడానికి ఒక మ్యాట్ ఒకటి తీసుకున్నాను. ఇది లోకల్ మార్కెట్ నుండి తీసుకున్నాను, విజేత సూపర్ మార్కెట్ నుండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింక్ ఆర్గనైజేషన్. సింక్ అనేది చాలా నీట్గా ఉండాలండి, లేదు అంటే చాలా కాక్రోచెస్ కానీ ఇన్సెక్ట్స్ కానీ వచ్చే అవకాశం ఉంది సింక్లో నుండి, బ్యాడ్ ఆర్డర్ అవన్నీ వస్తాయి. సో మీరు ఎప్పుడు నైట్ ఎంత లేట్ అయినా సరే సింక్ ఆర్గనైజ్డ్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటే చాలా ఫ్రెష్ ఉంటుంది మార్నింగ్ లేసేసరికి. ఇది వచ్చేసి ఈ స్టాండ్ నేను మళ్ళీ అమెజాన్లో తీసుకున్నాను. ఒక ప్రిల్ డిటర్జెంట్, లిక్విడ్ డిటర్జెంట్, ఒక బ్రష్ అండ్ అది మిక్స్ చేసుకోవడానికి చిన్న డబ్బా. అండ్ ఇక్కడ హ్యాండ్ వాష్ యాజ్ ఆఫ్ నో మస్ట్ కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి మా ప్యూరిఫైయర్ని ప్లేస్ చేసాము. అండ్ ఈ ప్యూరిఫైయర్ మీద చిన్న గ్లాస్ జార్లో పాట్ పోరి వేసాను, టు గివ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ టు మై కిచెన్. ఎందుకంటే మాకు యాజ్ ఆఫ్ నో చిమ్నీ అది ప్లేస్ చేసుకోలేదు కాబట్టి ఆర్డర్ ఏదైనా మాడిపోయిన స్మెల్స్ అవన్నీ రాకుండా ఉండడానికి ఇట్లాంటివి పాట్ పోరీస్ చాలా హెల్ప్ చేస్తాయి. ఇది ప్రతి ఇంట్లోనే ఉన్న చాలా బాగుంటుంది, ఎందుకంటే మంచి స్మెల్ ఉంటాయి, చాలా చాలా ఫ్లేవర్స్తో మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ టవల్ ఒకటి ప్లేస్ చేసుకున్నాను ఈజీగా ఉండడానికి. సో ఇదండి మా కిచెన్ ఆర్గనైజేషన్. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.